పెట్టిరు కంబైన్డ్ రాష్ట్రంలో. మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కళ్ళల్ల బొత్తులు లేసుకొని కడుపు చంపుకొని రాత్రి మగలు తండ్రి కొడుకులు మన రామచంద్రులు రామచంద్రులు కష్టపడి తెలంగాణను అన్ని రకాలు కూడా సాధించారు కార్మికుల కోసం. మన పాలమూరు రంగ పాలమూరు నియోజకవర్గం అంటే మహబూబ్ నగర్ అంటే పాత జిల్లా అంతా వలసపోదురు. లక్షల మంది వలసపోదురు. బొంబాయికి పోదురు, సూరత్కి పోదురు, బతుకుదేరు కోసం. ఇలా బతుకుదేరువే లేకుంటే మన సీఎం కేసీఆర్ వచ్చినాక ఇవాళ భారతదేశంలో 15 రాష్ట్రాల కార్మికులకు బతుకుదేరువు చూపించిండు మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో బయట రాష్ట్రాలకి ఎంతమంది వస్తున్నారు అనుకుంటున్నారు? 25 లక్షల మంది పనిచేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. 15 రాష్ట్రాలకు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది. అంతకుముందు మనకే ఉపాధి దొరకకపోవు, ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఉపాధి ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అది మన కేసీఆర్ కేటీఆర్. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు, పెద్ద పెద్ద డబ్బా కొడుతున్నారు, రోడ్ల పడతా తిరుక్కుంటా. వాళ్ళు ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు? ఓ నీళ్ళు ఇచ్చిరా, ఓ కరెంట్ ఇచ్చిరా, ఒక ఉపాధి తెప్పించిరా, ఒక ఫ్యాక్టరీలు తెచ్చిరా, ఉండే మూత పడేసి మొత్తం సత్యనాశ చేసి పెట్టిర్రు. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు, కార్మికులకు ఏం సాధించారు? ఇలా ప్రతి జాగలో కూడా ప్రపంచంలో డౌస్కు పోయి ప్రపంచ దేశాలతో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అపెల్ లాంటి కంపెనీలను మొత్తం అమెరికా తర్వాత తీసుకొచ్చిన ఘనత హైదరాబాద్ కు మన కేటీఆర్ కాదా? ఆ కంపెనీలన్నీ వస్తే మనకేం లాభమని మీరు అనొచ్చు, కానీ ఆ కంపెనీలన్నీ వస్తేనే కదా మన యువతకు ఉపాధి దొరికేది, మనకు యువతకు ఉద్యోగాలు వచ్చేది. ఆ పెద్ద పెద్ద కంపెనీలే రాకపోతే మనకు ఉద్యోగాలు ఎట్లొస్తాయి? ఇదే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రూపాయి ఇస్తలేదు. ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు కానీ ఏమి ఇస్తలేదు. ఉన్న పబ్లిక్ సెక్టర్లన్నీ అభిపడేస్తున్నారు. వాళ్ళంతా పిరం చేసేస్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ పిరం ప్రైమ్ మినిస్టర్, కాస్ట్లీ ప్రైమ్ మినిస్టర్. దేశంలో ఏమన్నా ఇప్పటిదాకా నా జీవితంలో చూసిన 50 ఏళ్ళ సండి ఏదన్నా పిరం ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే మన ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారే. ఎందుకంటే ఆయన గ్యాస్ పెంచిండు, పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు, ఆయన పెంచింది లేనే లేదు. మన నోరు కొట్టి మన కడుపులు కొట్టి దానికి ఒక్కనికే పెడుతున్నాడు. అదాని ఆశ్చర్యంతో తెలుసా మీకు? అదాని మోడీ రాకముందుకు ఆయన ఏమి లేకుండే. ఇప్పుడు ఈ 9 ఏళ్లలో అదా అదాని ఆస్తి మీకు చెప్పాలి. 85 లక్షల కోట్లు. నేనే అబ్బురపోయినండి, నాకు కూడా మొన్ననే తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే ఆయనది ఒక్కటేనా 10 రోజులలో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అదాని ఆస్తి. 8 లక్షల కోట్లు 10 రోజులలో, రోజుకు 100 కోట్లు, రోజుకు 100 కోట్లు, 10 రోజులలో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంటే పాపం బండింది, భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఒక్కరికే దోష పెడితే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. మన పేద ప్రజలది, మన కార్మికులది ఉసురు తప్పకుండా తలుగుతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ప్రైవేట్ సెక్టార్లు, పబ్లిక్ సెక్టార్లు ఎందుకు అమ్మాలి? వాళ్ళ ఆయన పరం ఎందుకు చేయాలి? విమానాలు, ఓడరేవులు, కోచ్ ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు మొత్తం అదాని అంటాడు. నోరు తెరిస్తే అదాని వాని అదృష్టం ఏందో ఏమో. ఏమి ఎవడేం కట్టకపోయేది లేదు, ఎవడేం తీసుకపోయేది ఏం లేదు. కానీ పాపం తప్పకుండా పండుతుంది, తప్పకుండా. మన కేసీఆర్ 9 సంవత్సరాల సంది, మన కేటీఆర్ తెలంగాణను అద్భుతంగా సృష్టించారు. ఎవరు ఊహించలే ఇంత నీళ్లు కానీ కరెంటు కానీ ఇంత రైతులకు కానీ ఇంత కంపెనీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆసరపించలు కానీ బీడి కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇలా పేదోళ్లకు ప్రతి ఇంట్లో ఊర్లల్లో ప్రతి గ్రామం కూడా అద్దం లెక్క తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్.